हाय फ्रेंड्स अंदर की वेलकम टू तनिषावानी कुकिंग्स अंदर एला मेमे चाला बहुना अच्छे मन चैनल वे पप्पु अलागे गोंगूर अलागे कोब्बरी कलिपिना करी वस्तुंदी चूडंडि फ्रेंड्स चाला बहुंटुंदी एप्पुडू अयिते मनं पप्पु गोंगूर चेसुकुंटां लेदंटे गोंगूर पच्चिरोट्टेलु चेसुकुंटां लेदंटे गोंगूर कोब्बरी चेसुकुंटां अला चेसुकुंटां कदंडी ई मूडु कलिपि चेसुकोवडं अन्नदि तक्कुवगा चेसुकुंटामु अयिते इला कूडा ट्रई चेयंडि मीकु खच्चितंगा नच्चुतुंदि अयिते ई करीलोकि वच्चेसि पप्पु अनेदि मनं एक्कुवगा तीसुकोकूडदु कोद्दिगाने तीसुकोवालि ఇదిగోనండి నేనైతే కొద్దిగానే తీసుకున్నాను టీ గ్లాస్ లో హాఫ్ ఉంటది ఇది అయితే దీన్ని మనం శుభ్రంగా కడుక్కుందాము కడుక్కున్న తర్వాత నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అన్నది ఓకేనా ఓకేనండి ఇదిగోండి పప్పు ఇలాగా కనీసం మనం 3-4 సార్లైనా దీన్ని శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలి అయితే దీంట్లోకి మనం ఇప్పుడు ఈ గోంగూరని వేసుకుంటున్నాము గోంగూరని నేను శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని దీని కట్ చేసుకున్నాను ఇలాగా అయితే ఈ గోంగూర మొత్తం వేసేసుకుని ఇందులోకి ఇదిగోనండి మొత్తం ఇలా గోంగూర అంతా వేసేసుకోవాలి అయితే ఇప్పుడు మనం దీంట్లోకి మార్ల ఈ కొబ్బరి కూడా వేసేసుకుందాము ఈ మొత్తం కొబ్బరి దీంట్లోకి వేసేస్తాను ఓకేనండి ఇదిగోండి మొత్తం కొబ్బరి అంతా దీంట్లోకి వేసేసుకున్నాము అయితే ఇప్పుడు దీంట్లోకి ఇలా ఇలాగా తుంచి పెట్టుకున్నటువంటిది పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను నేను పచ్చిమిర్చి అలాగే కొంచెం మరీ సన్నగా కాకుండా మీడియం గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఇలా వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం salt వేసుకుందాము సాల్ట్ కర్రీకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోవాలి అలాగే పసుపు కూడా పసుపు కొంచెం కారం కూడా వేసుకుందాము ఇదిగోనండి కొంచెం కారం ఇలా వేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇదిగోనండి వాటర్ అయితే మనం వాటర్ ఎక్కువగా వేసేసుకోక్కర్లేదు ఎందుకంటే గోంగూరలోంచి కూడా వాటర్ వస్తాయి అందువల్ల ఎక్కువ వాటర్ ఏం వేసుకోవన అవసరం లేదు ఇలా వేసుకొని ఇది ఒక్కసారి గరిట ఈ కారం ఇదంతా కలిసిలాగా కలుపుకుందాము ఇలా ఒక్కసారి మరి కారం మూత కంటుకుపోతది కదండి కుక్కర్ మూతకి అందువల్ల ఇలా కలుపుకుంటున్నాము ఇలా కలుపుకొని మనం దీని స్టవ్ మీద పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఇదిగోనండి ఇలా మూత పెట్టేసుకొని దీని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కనీసం మనం ఒక 4-5 విజిల్స్ వచ్చేటంత వరకు దీని మనం ఉడికించుకోవాలి అదే మంట వచ్చేసి మనం పెద్దగానే పెట్టుకున్నాము ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే మన కర్రీ అయితే ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపేసాను అయితే ఇది మూత తీసి చూద్దాం మనం ఇది ఎలా ఉడికింది ఏంటి అన్నది ఇదిగోనండి ఈ విధంగా వచ్చింది ఇలాగే ఉండాలండి కొంచెం లూజ్ గానే ఉండాలి ఇది బాగా గట్టిగా అయిపోతే బోగదు కొబ్బరి అన్నీ వేసుకున్నాం కదా మనం అయితే కొంచెం ఇలాగే లూజ్ గా ఉండాలి అయితే దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము ఈ దీన్ని తాలింపుకి కావాల్సినవన్నీ నేను చూపిస్తాను జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఆవాలు ఈ మూడు వేసి మనం చక్కగా తాలింపు పెట్టుకుందాము అయితే ఇదిగోనండి ఇలా ఆయిల్ తీసుకొని దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకుందాము పొయ్యి మీద పెట్టుకొని
స్టవ్ వెలిగించుకొని ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత దీంట్లో కావాలి వేసుకుందాము। ओके ఆయిల్ అయితే వేడయ్యింది। ఇప్పుడు మనం ఈ ఆవాల్ని దీంట్లో వేసుకుందాము। ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఈ వెల్లుల్లిపాయలు వేసుకుందాం। వెల్లుల్లిపాయలు ఇలా మనం కొంచెం చెదగొట్టుకోవాలండి। ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము। ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం మనం। దూరంగా ఉండాలని చెదిరిపడతాయి। ఇలాగ అయిన తర్వాత ఇందులోకి మనం జీలకర్ర వేసుకుందాము। జీలకర్ర కూడా వేసేసుకున్న తర్వాత ఇలా ఎండుమిర్చిని కూడా రెండు కింద కట్ చేసుకొని ఒక్కాయిని ఇలా వేసుకుందాము। ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాము। అన్నీ కలుపుకొని చక్కగా మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు వేసిన తర్వాత। అయితే ఇవన్నీ కలిపి మనం పప్పులో వేసేసుకుందాము। ఇలా ఒకసారి పప్పు అంతా కూడా కలిపేసుకుందాము। ఇది ఒకటి ఒక రెండు మూడు నిమిషాలైనా సరే మనం ఉడికించుకోవాలి। మరలా ఒక రెండు నిమిషాలు దాన్ని ఉడికించుకుందాం మనం। ఓకేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది। దీన్ని ఇంకా మనం ఆపేసుకోవచ్చు। ఆపేసి పక్కన పెట్టేసుకుందాము। ఇది నేను వేరొక బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను। ఓకేనండి, ఇదిగోండి మన కర్రీ వచ్చేసి పొగల పొగల వస్తుంది, వేడిగా ఉంది బాగా। అయితే ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది। నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని చూశాను, అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది। అయితే మనం ఇందులో పప్పు తక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి। పప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అంత తిక్కిగా అయిపోతుంది, గట్టిగా ముద్దగా అలా కాకోకుండా కొంచెం అంతే వేసుకుని మనం ఈ పప్పు అన్నది। అలాగే కొబ్బరికాయ అయితే నేను కాయకాయ వేసాను, అలాగే ఒక చిన్న సైజు గోంగూర కట్టిది అయితే ఈ మూడు కలిపి చేశాను। అయితే సూపర్ ఉందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా। అయితే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, ఎప్పుడు ఒకేలా కాకోకుండా ఇలా మూడు కలిపి కూడా చేసుకోండి, ఖచ్చితంగా నచ్చుతుంది। అయితే తనిషావాణి కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి। అలాగే తనిషావాణి కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక వంటతో మేము ముందుకు వస్తాను। బాయ్।